వేసుకునే కోట్ల లేక ఎర్ర కోట్ల తెల్ల కోట్ల కాదు డిసైడ్ చేయమని చెప్పారు పేటిఎం బ్యాచ్. అది నిజంగా తెల్ల కోట్లు నల్ల కోట్లు ఎర్ర కోట్లు ఇచ్చినా కూడా కోట్ల రూపాయలు ఇచ్చారనే ట్రోల్ చేస్తారు. అది జనసేన పార్టీకి ఏదైతే మీరు ఏదైతే పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి వద్దామని మీరు తహతహలాడుతున్నారో ఆ పార్టీకి మైనస్, ఆ పార్టీకి డ్యామేజ్ చేసే అంశం. కాబట్టి ఏదైనా అటువంటి ప్రపోజల్ ఉంటే కాస్త అధినేతలు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఏదైనా లీకులు ఇస్తే బెటర్, లేకపోతే పార్టీకి నష్టం. మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందామని తహతహలాడుతున్నారో, మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో గెలిచారో ఆ పార్టీకి చాలా నష్టం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం, కృష్ణాంజనేయర్ గారు, ఇప్పుడు జనసేన పార్టీ అని తెలుగుదేశం పార్టీ, ఓకే రాజకీయాల్లో ఓకే పొత్తులు పెట్టుకోవచ్చు, చాలా రాష్ట్రాల్లో పొత్తులు ఉన్నాయి, కేంద్రంలో కూడా ఎన్డీఏ ఎన్డీఏ అంటే బీజేపీ ప్లస్ ఇతర అలయన్స్ పొత్తు పెట్టుకుంది, అధికారంలోకి వచ్చింది. ఒక్క బీజేపీకే ఆ మెజారిటీ ఉన్నా కూడా పొత్తు కొనసాగుతోంది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్, శివసేన కానీ శిరోమణి అకాలీదళ్ కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా పొత్తుల మీద ఎటువంటి వివాదం లేదు, పెట్టుకోవచ్చు కాదనలేం. కానీ కాపులకు రాజ్యాధికారం అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు, తరతరాలుగా చాలామంది కాపు నాయకులు అడుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనేది జన సైనికుల ఆకాంక్ష, ఒక ఆశయం, పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని చెప్పి. ఒకవేళ పొత్తు ఉంటే ఎవరు సీఎం క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అని ప్రకటించే సాహసం చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా? మీ విశ్లేషణ ఏంటి? రవిశంకర్ గారు చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు డెలివర్ డిగ్నిఫైడ్ కామెంట్స్ ఆన్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన. ఈ విధమైనటువంటి ఒక మంచి సంప్రదాయం అనేటువంటిది రాజకీయ పార్టీల మధ్య ఈ పొత్తుల విషయంలో అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనని ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి అది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ట్రోల్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోకూడదని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండవది ఏమిటి అని అంటే చెప్పండి, నా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి మీరు. ఏదైతే గతంలో ఉండేటువంటి విషయాలని మళ్ళీ తోడుకోవటం అనేటువంటిది మంచిది కాదు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి షరతులు లేకుండా ఆ రోజున బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ అలయన్స్ లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా సపోర్ట్ చేసినటువంటి మాట వాస్తవం. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతి మీద కూడా ఆయన ప్రశ్నించినటువంటి మాట. అయితే ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టే రాజకీయ వ్యూహాలు ఎలా అయితే పొందుతారో దాంట్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి రాజకీయ వ్యూహాల్లో ఫెయిల్ అయింది. ఎలా అంటే తన గతంలో అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎన్నికల్లో కూడా మిత్రుడుగా కొనసాగించటంలో, ఆయన చేసినటువంటి సహేతుకమైనటువంటి విమర్శల్ని తీసుకోవటంలో వాటిల్లో ఫెయిల్ అయ్యి రాజకీయంగా వ్యూహంలో ఫెయిల్ అయ్యి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటేనే మనము గెలవగలం అనేటువంటి. ఇక్కడ ఒక కీలకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం గెలవలేదా ఇవన్నటువంటి అంశాల మీద ఒక అంశాన్ని నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచు. అదేమిటి అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక నూతన ప్రత్యామ్నాయంగా జనసేన మధ్యలో వచ్చింది. ఈ రోజున ట్రయాంగిల్ పోటీ అనేటువంటిది కనుక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. అది 2019 ఎన్నికల్లో కనపడింది. కాబట్టి ఈ రోజున ఎవరు ఎవరికి టార్గెట్ రాజకీయంగా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ టార్గెట్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థి. ఇద్దరు టార్గెట్ అని ఎప్పుడు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు? మొన్న 3 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తీరును బట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ప్రకటన చేశారు. కాబట్టి వీళ్ళిద్దరు లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటమే. కాబట్టి వీళ్ళిద్దరూ రాజకీయంగా ఒక అలయన్స్ పెట్టుకోవటం అనేటువంటిది మంచి పరిణామం. అంతకన్నా వేరే మార్గం లేదు. వీళ్ళకైనా విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభపడేటువంటి. ఇక్కడ ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేశారు, మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అవకాశం ఉంటుందా లేదా వాళ్ళందరూ కోరుకుంటున్నారు కదా అని అంటే, ఆ విధమైనటువంటి ప్రశ్న గిన ఉత్పన్నం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం వైఎస్
జనసేన మధ్య రాజకీయ పొత్తు ఉండేటువంటి అవకాశం లేదు. అలాంటి అవకాశం రానే రాదు పొత్తుకు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా గిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటే అది జన సైనికులు కానీ కాపులు కానీ ఎవరు కోరుకున్నా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ప్రత్యామ్నాయం ఎవరు జగన్ ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఏమిటో ఈ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడం మరి దాన్ని దించేటువంటి విధంగా ఇప్పుడు రాజకీయ వ్యూహాల్లో భాగంగా రాజకీయ వ్యూహాలను మార్చుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మొన్న మీటింగ్ లో. కాబట్టి తెలుగుదేశంతో కలిసి ఈ రోజున గద్దె దించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా జనసేన ఎదగటానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడుగా మాకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి అని అంటే